మనం పూజ నిర్వహిస్తున్నప్పుడు లేదా ప్రత్యేకించి పూజా కార్యక్రమాల్లోనూ ఏదైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు మణిద్వీప వర్ణన చదువుతాం. ఇక చాలామందికి పూజ సమయంలో అసలు ఈ మణిద్వీప వర్ణన చదవటం అనేది ఒక అలవాటుగా ఉంటుంది. అయితే మణిద్వీప వర్ణన చదవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ అలా చదవడం వల్ల మంచి జరుగుతుందన్న విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు. అయితే మణిద్వీప వర్ణన అంటే ఏమిటి, ఇది చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో చూద్దాం. మణిద్వీప వర్ణన అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్న చోటనే మణిద్వీపం అని అంటాం. మహాలక్ష్మి కొలువై ఉన్న చోట మనం ఇష్టదైవాను స్తోత్రం చదవటాన్ని మణిద్వీప వర్ణన అంటారు. ఎంతో మహిమ కలిగిన ఈ మణిద్వీప వర్ణన చదవడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన వాస్తు దోషాలు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఏ రోజైతే మనం మన ఇంట్లో ఉన్న పూజ గదిలో దేవుడు ముందు కూర్చుని మణిద్వీప వర్ణన చదువుతామో అప్పుడు మన ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే మన ఇంట్లో ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మణిద్వీప వర్ణన చదవాలి.